Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Delhi ki Jagan, isari agenda ide. Mukhyamantri YS Jagan Mohan Reddy twaralo Delhi ki bayalderi velanunnaru. August 2 ledha 3 tedillo ayana Hastina paryatanaku velle avakasam undi. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. అపాయింట్మెంట్ లభించిన వెంటనే వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకోనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్యాకేజ్, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయానికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించడం, నిధులను రాబట్టుకోవడం వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉండబోతున్నాయి. మొన్నటికి మొన్న గోదావరి వరద పోటీకు గురైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. పోలవరం ముంపు గ్రామాలను సందర్శించారు. నిర్వాసితులతో ముఖాముఖిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. వాటన్నింటినీ ప్రధాని మోడీ కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. గోదావరికి వచ్చిన వరద లెక్కలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. 10 సంవత్సరాల్లో వచ్చిన వరద, వచ్చే 10 సంవత్సరాల్లో సంభవించే వరద అంచనాలతో కూడిన ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిహారం చెల్లింపులను 45.7 మీటర్ల వరకు వర్తింపచేయాలనే డిమాండ్ వైఎస్ జగన్ పోలవరం ముంపు గ్రామాల సందర్శన సందర్భంగా వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 41 మీటర్ల వరకే పరిహారం చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని 45.7 మీటర్లకు పెంచాలని వైఎస్ జగన్ కోరుతున్నారు. దీనికోసం నిర్వాసితుల కోసం 20,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని, అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరించగలుగుతుందని చెప్పారు. త్వరలోనే తాను ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరుతానని, నిర్వాసితుల డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకువెళ్తానని భరోసా ఇచ్చారు. పోలవరం నిర్వాసితులంతా మోడీనే తిట్టుకుంటున్నారని వైఎస్ జగన్ చెప్పారు. పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని, ఆ తరువాతే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లను నింపుతామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల కష్టాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమయ్యేలా వివరిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు అదే అజెండాతో వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వస్తున్న విభజన హామీలను కూడా వైఎస్ జగన్ తన పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వివరించే అవకాశం ఉంది. 8 ఏళ్లుగా విభజన హామీలు పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవట్లేదు. అలాగే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ క్రింద రుణాలను తీసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న 3% పెంచాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.